భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రాణవాయువును అందించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు వరుసగా రెండో రోజు సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ప్రొక్లైనర్లు భారీ యంత్రాలతో అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎత్తును పెంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కృషి చేస్తున్నారని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు భవిష్యత్ తరాలకు వాతావరణంతో ప్రాణవాయువును అందించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు ఇప్పటికే నీళ్లు కొనుక్కుని తాగుతున్న మనం రాబోయే రోజుల్లో గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనమందరం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో ఆయన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంత్రి కోపల ఈశ్వర్ స్థానిక శాసనసభ్యులు సుంక్య రవిశంకర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు కాగా ఈ సందర్భంగా ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు కడప జిల్లా ఎడుపులపాయలోని వైఎస్సార్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ జీవిత విశేషాలతో విజయం రాసిన నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ట్రిపుల్ ఐటీలో కొత్తగా నిర్మించిన అకాడమిక్ కాంప్లెక్స్ భవనాలను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ట్రిపుల్ ఐటీ సర్కిల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం లేని మహానేత అని కొనియాడారు ఆరోగ్యశ్రీ ఒక వంద నాలుగు ఒక వంద ఎనిమిది ఫీజు రీంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్తు జలయజ్ఞం తదితర పథకాల రూపంలో ప్రజల దృష్టిలో ఆయన ఇంకా జీవించే ఉన్నారని అన్నారు రైతు పక్షపాతి వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు దివంగత నేతకు నివాళులర్పించిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పి నేత భట్టి విక్రమార్క నాయకులు కేవీపీ రామచంద్రరావు అంజన్ కుమార్ యాదవ్ వంశీచందర్ రెడ్డి తదితరులు ఉన్నారు వరుసగా రెండో రోజు సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ప్రొక్లైనర్లు భారీ యంత్రాలతో అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ముందు జాగ్రత్తగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు సచివాలయం చుట్టూ ఉన్న మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతల పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు సచివాలయంలోని అన్ని బ్లాకులు కూల్చివేసి శిథిరాలు తరలించే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు కోయల్ సాగర్ ప్రాజెక్టు ఎత్తును పెంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కృషి చేస్తున్నారని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మహబూబ్నగర్ చిన్నచింతకుంట మండలం బండరపల్లి సమీపంలోని వాగులో నిర్మించిన చెక్ డ్యాం వారం రోజులుగా కురిసిన వర్షాలతో జల కళను సంతరించుకోగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల రెడ్డితో కలిసి మంత్రి గంగా జలాలకు పూజలు చేసి పూలు చల్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మించడం వల్ల పరిసరాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు సర్కార్ రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుండటంతో సాగు పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు కోయల సాగర ఎత్తును పెంచేందుకు ముఖ్యమంత్రి చెప్పారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ పంతొమ్మిది కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి నిన్న ఒక్కరోజే ముప్పై ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి నిజామాబాద్ జిల్లాలో పంతొమ్మిది కామారెడ్డి జిల్లాలో పదిహేడు కేసులు నమోదయ్యాయి ఇందులో ఒక ఎస్ఐ ఒక ప్రజాప్రతినిధి సైతం ఉన్నారు పట్టణాలకే పరిమితమైన కేసులు పల్లెల్లోనూ వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు మన దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే దేశంలో కొత్తగా ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఇంతవరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఏడు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల పదిహేడుకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది మరోవంక నిన్న ఒక్కరోజే దేశంలో నాలుగు వందల ఎనభై రెండు మంది కోవిడ్ బాధితులు చనిపోవడంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య ఇరవై వేల ఆరు వందల నలభై రెండుకు చేరింది అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా ఉంది ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు అరవై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు నాలుగు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది కోలుకోగా మరో రెండు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది నగరంలోని గచ్చిబోలీలో గల టిమ్స్ హాస్పిటల్ ను కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ధర్నాకు పిలిపిచ్చిన సిపిఐ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ చాడవెంకరెడ్డి సహా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల సిపిఐ నాయకుల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలని కోరుతూ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు ప్రగతి భవన్లో ముప్పై మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయని ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని తెలియచేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషనర్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు వ్యవసాయ చరిత్రలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా కన్నాల పెరకపల్లి గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు బంధు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు రైతు వేదికలపై చర్చలు జరుపుకుని మార్కెటింగ్ కు అనుగుణంగా పంటలు వేస్తూ లాభాలు గడించాలని పేర్కొన్నారు అంతకుముందు మంత్రి హరితహారంలో భాగంగా బెల్లంపల్లిలోని ఏహార్ హెడ్ క్వార్టర్స్ లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన పచ్చదనం పెంపును అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు బాధ్యులను చేస్తూ ఎల్జీ పాలిమర్ సంస్థకు చెందిన పన్నెండు మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు దీనిపై విచారణ జరిపిన హైపవర్ కమిటీ ఈ దుర్ఘటనకు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని నివేదికలో పేర్కొంది కాగా హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా సంస్థ సీఈఓ ఇద్దరు డైరెక్టర్లు సహా మొత్తం పన్నెండు మందిని అరెస్టు చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా వెల్లడించారు వీరి అరెస్టుకు సంబంధించి పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు ఖమ్మం నగరంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైకిల్ మీద పర్యటించారు నగరంలోని పలు నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సైకిల్పై గల్లీలో పర్యటించి పారిశుధ్యం విద్యుత్ కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు పలు కూడళ్లు తిరిగి అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి కర్నల్ మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రాణవాయువును అందించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు వరుసగా రెండో రోజు సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ప్రొక్లైనర్లు భారీ యంత్రాలతో అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎత్తును పెంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కృషి చేస్తున్నారని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ప్రాంతీయ వార్తలు సమాప్తం